ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఎనభై ఆరవ కీర్తన చివరి వచనంలో, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. ఆయనకున్న మరొక పేరు పేరేంటే ఆదరణకర్త. దేవుని స్తోత్రం అండి. ఆయన మన సృష్టికర్త, ఆయన మన రక్షణకర్త, ఆయన మన ఆదరణకర్త, ఆయన మనకు ఆదరణకర్త. అంటే ఆదరణ ఎప్పుడు లభిస్తుంది అంటే, మనకు తల్లి వలన కొంత ఆదరణ వస్తుంది, తండ్రి వలన కొంత ఆదరణ వస్తుంది, అలాగనే కుటుంబంలో భర్త వలన కొంత ఆదరణ వస్తుంది, భార్య వలన కొంత ఆదరణ వస్తుంది, స్నేహితుల వలన కొంత ఆదరణ వస్తుంది. అయితే దేవుని వలన వచ్చే ఆదరణ వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల ద్వారా వచ్చే ఆదరణ పరిమితమైంది, దేవుని ద్వారా వచ్చే ఆదరణ అపరిమితమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం కదా, ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ ఇశ్రాయేలులు దాహంతో ఉన్నారంట. ఇశ్రాయేలులు దాహంతో అలమటిస్తూ ఉన్నారు. ఆకలి అయితే ఎక్కువ బాధ ఉంటుందా, దాహం అయితే ఎక్కువ బాధ ఉంటుందా? కొంచెం నిదానంగా ఆలోచించి చెప్పండి. ఆకలి అయితే ఎక్కువ బాధ ఉంటుందా, దాహం అయితే ఎక్కువ బాధ ఉంటుందా? దాహం అయితే తట్టుకోలేము, వెంటనే మంచినీళ్ళు కావాలి, దాహం తీరాలి కదండి. ఇశ్రాయేలీయులు అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఇంచుమించు 30-40 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి వాళ్ళు బయలుదేరినప్పుడు నీళ్లు తెచ్చుకున్నారా తెచ్చుకోలేదా కదా? మనం కూడా ప్రయాణం బయలుదేరినప్పుడు ఏం చేస్తాము? నీళ్లు తీసుకెళ్తాం, వాటర్ బాటిల్ తీసుకెళ్తాం. హాగరు ఆమె కుమారుడు ఏం పేరండి? హాగరు కుమారుడు ఏం పేరు? హాగరు కుమారుడు పేరు, హాగరు కుమారుడు పేరు ఇష్మాయేలు. తల్లి తన బిడ్డను తీసుకొని, ఆహారం తీసుకొని, నీళ్ళ తిత్తి తీసుకొని బయలుదేరింది. ఆ రోజుల్లో వాటర్ బాటిల్ ఏమున్నాయంట? నీళ్ళ తిత్తులు ఉన్నాయి. ఈరోజు మనం వాటర్ బాటిల్ కొనుక్కున్నాం, కానీ మన తాత ముత్తాతలు ఏం తీసుకున్నారు నీళ్ళ కోసం? మీకు గుర్తుందా, మన తాత వాళ్ళు ముత్తాతలు పొలం వెళ్ళేటప్పుడు నీళ్లు దేంట్లో తీసుకెళ్ళేవాళ్ళు? వాటర్ బాటిల్. అప్పుడు వాటర్ బాటిల్ లేవు కదా, దేంట్లో తీసుకెళ్ళారు? ఇనబట్టల. బాగా గుర్తు తెలుసా, మీకు ఐడియా ఉందా లేదా? ఆ నీళ్లు తీసుకెళ్ళి దాన్ని ఏమనేవాళ్ళు? తాబేటికాయ అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అది మట్టితో తయారు చేయబడింది, కొండలాంటిది. ఆమె నీళ్లు తీసుకొని వెళ్ళింది. తన కుమారుడు ఆకలైనప్పుడు అన్నం పెట్టింది, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చింది. ఈ ప్రయాణంలో తెచ్చుకున్న నీళ్ళన్నీ అయిపోయినాయి. మనం తీసుకెళ్ళిన నీళ్ళు ఎంతసేపు ఉంటాయి ఏమండి? మన దాహము తీరేంతవరకు ఉంటాయి. ఆ తర్వాత నీళ్లు లేకపోతే ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ దాహం అవుతుంది, దాహం అవుతుంది, నోరు, ఇదిగో గొంతు పెడుచుకట్టుకుపోతున్నాయి, దాహం అవుతుంది, దాహం అవుతుంది, ఏం చేయాలి? ఆ తల్లి ఆ నీళ్ళన్నీ తాగించింది, ఆ నీళ్ళ తిత్తి ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేక ఆ నీళ్ళ తిత్తిని ప్రక్కన పడేసింది. ఈ బిడ్డ చేతిలో ఉన్న బిడ్డ నేల మీద పడిపోయి కొట్టుకులాడుతున్నాడు. దాహం, 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 మంచినీళ్ళు కావాలి. చుట్టూ ఎడారే, కన్నుచూపు మేర
ఇసుకు కనపడుతుంది. సముద్రం ఒడ్డున కనుక నిలబడితే కన్ను చూపు మీద నీళ్లు కనపడినట్టుగా ఇక్కడ ఎడారిలో ఇసుకు కనపడతా ఉంది. ఏం చేయాలి తల్లి? ఆ బిడ్డ ఆ గొంతు పెడచికట్టుకుపోయి ఆ అల్లాడిపోతూ ఉంటే చూడలేక ఆ తల్లి ఏడుస్తూ ఉంటే చూడలేక ఆ బిడ్డ నాకు పడేసి, ప్రభువా ఈ బిడ్డ మరణాన్ని నేను చూడలేను అంటే ఆ తల్లి ఏ నిర్ణయానికి వచ్చింది? ఈ దాహంతో ఈ బిడ్డ చనిపోబోతున్నాడు, ఈ బిడ్డ మరణాన్ని నేను చూడలేనయ్యా అని ఆమె అంత దూరం వెళ్ళి అక్కడ పడి ఏడుస్తూ ఉందంట. ప్రభువా నేనైతే ఇంతసేపు దాహానికి తట్టుకొని ఉండగలిగాను కానీ నా చిన్న బిడ్డ ఇప్పుడు ఉండలేకపోతున్నాడు, చనిపోబోతున్నాడయ్యా, నువ్వే సహాయం చేయాలి ప్రభువా. ఆ దాహం అంటే ఎంత బాధాకరం ఉంటుందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే దాహంతో ప్రాణము పోయేంత ప్రమాదం. మన గుంటూరు పట్టణంలో వాంతులు విరోచనాలని అని చెప్పేసి నీళ్లు కలుషితమైనని చెప్పేసి దానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగిందంటే వాంతులు విరోచనాలతో ఒక 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎప్పుడు పూర్తిగా శరీరంలో నీళ్ళంతా పోయినప్పుడు. ఇక నీళ్లు శరీరంలో లేక డిహైడ్రేషన్ అయిపోయి కళ్ళు తేలేసినప్పుడు ఆసుపత్రి తీసుకెళ్లారంట. డాక్టర్స్ వాళ్ళు మేము చేయగలిగిన సహాయం మేము చేస్తాము, వెంటనే సెలైన్ పెట్టారు. సెలైన్ పెట్టారు, నోటితో తాగించడానికి తాగలేకపోతుంది. సెలైన్ పెట్టి నీళ్లు ఆ శరీరంలోనికి నరంలోనికి నేరుగా ఎక్కిస్తూ ఉన్నారు. అటువంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు సెలైన్ ఎన్ని బాటిల్ పెడతారు తెలుసా? మామూలుగా ఉన్నప్పుడు సెలైన్ ఒకటే బాటిల్ పెడతారు, కానీ అటువంటి సీరియస్ కండిషన్లో డిహైడ్రేషన్ బాగా అయిపోయింది, ఇప్పుడు కనుక ఆ శరీరంలో నీళ్లు రాకపోతే ఈ పేషెంట్ చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఒక్కటే బాటిల్ కాదు కానీ ఈ చేతికొకటి, ఈ చేతికొకటి, ఇంకా అవసరమైతే కాలుకొకటి, ఈ కాలుకొకటి, ఎన్ని అవసరమైతే అన్నీ శరీరంలోకి పంపేస్తూ ఉంటారు. అందుకని నీళ్లు తక్కువ తాగకూడదు. వాంతులు విరోచనాలు అయినప్పుడు మనం తాగింది వాంతి అయిపోతుంది కదా, తాగకుండా ఉందాం అనుకుంటే ఆ శరీరానికి అందించవలసినవి మనం అందించలేము. పోయేది పోయినా సరే నింపేది నింపుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పెద్ద ట్యాంకులోకి మోటార్ వేసాం, నీళ్ళు వెళ్తున్నాయి, కింద చిన్న ట్యాప్ తిప్పారు, ఈ నీళ్లు మోతున్నాయి కదా, ఈ నీళ్లు మోతున్నాయి అని అది ఆపేసాం అనుకోండి, అదేమైంది కాసేపటికి ట్యాంకు ఖాళీ అయిపోయింది. అందుకని అది ఆపకుండా మనం ఏం చేయాలంటే అది పంపించేది పంపించాలి, ఈ ట్యాప్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఓకేనా? అలాగనే మన శరీరానికి కూడాను అవసరం. ఈయన ఇష్మాయిలు దాహంతో తట్టుకోలేక చనిపోయే పరిస్థితికి వచ్చాడంట. ఆ టైంలో దేవుడు హాగరుకి ఒక గొప్ప ఆదరణ అద్భుతము జరిగించాడు. హాగరు ఇది ఒక కనులెత్తి చూడమనగానే అప్పటి వరకు ఎడారిగా ఉన్నటువంటి ఆ ఇసుక ప్రాంతం అంతట్లో ఆమె కనులెత్తి చూడగానే ఒక మంచి నీటి ఊట ఉద్భవించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడాను మనము అన్నీ పోగొట్టుకున్నాం, ఇక ఏమీ బాగుపడే అవకాశమే లేదు. మన కుటుంబం బాగుపడే అవకాశం లేదు, మన జీవితం బాగుపడే అవకాశం లేదు, మన బిడ్డలు బాగుపడే అవకాశం లేదు, ఈ వ్యాపారం బాగుపడే అవకాశం లేదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఇక బాగుపడే అవకాశమే లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. రేపు మార్చి నెల 18వ తారీఖు నుండి 10th క్లాసు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇప్పుడు 10th క్లాస్ రాయబోయే వాళ్ళు అనుకుంటున్నారు, అరే 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 ఈ సంవత్సరం అంతా మనం సరిగా చదవలేకపోయాము కదా, వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయాము, ఈ సబ్జెక్ట్ అంతా కవర్ చేయలేకపోయాము, సిలబస్ అంతా కవర్ చేయలేకపోయాము, అప్పుడేదో క్రికెట్ మ్యాచ్ అంటే అది చూసుకుంటా కూర్చున్నాము, ఇక్కడేదో ఇంకొకటి సినిమా, కొత్త సినిమా, మన ఫ్యాన్, మన ఏంటది మన హీరో, అభిమాన హీరో సినిమా వచ్చిందంటే మనం అక్కడ కూర్చొని టైం అంతా అయిపోయింది, ఇప్పుడు మనం సిద్ధపడలేము, ఇక మన పని అయిపోయింది, ఇక అవకాశమే లేదు, అవకాశమే లేదు అని కొంతమంది నిరాశ నిస్పృహలో ఉంటారు. కానీ దేవుడు అంటాడు,
ఎక్కడ అవకాశం లేదో అక్కడే ద్వారం తెరుస్తా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇక మార్గము లేదు అనుకుంటున్నారో అక్కడే దేవుడు నూతన ద్వారాలు తెరచను గాక. ఆమేన్. ఆ నీళ్లు చూడగానే తల్లి ప్రాణము తెప్పరిల్లింది. పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ నీళ్ల తిత్తి తీసుకొచ్చి నీళ్లతో నింపి కొర ప్రాణముతో ఉన్నటువంటి కుమారుడు గొంతులో పోయగానే వాడు తెప్పరిల్లి లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అప్పుడు ఆమంటుంది, నీవు చూచుచున్న దేవుడవయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ దప్పికి చూస్తూ ఉన్నాడు, నీ ఆకలి చూస్తూ ఉన్నాడు, నీ అప్పులు చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ ఇబ్బంది చూస్తున్నాడు, నీ అనారోగ్యం చూస్తున్నాడు, నీ సమస్యలు చూస్తున్నాడు. నిన్ను ఆయన చూస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన పాట రాశాడు, ఎన్ని మెట్లెక్కినా ఎన్ని కొండలెక్కినా కనబడవి ఏంటయ్యా. ఈయన కనబడకుండా ఉండే దేవుడు కాదు, వినబడకుండా ఉండే దేవుడు కాదు, చూస్తూ ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఇన్ని పాటలు నాకు మనసులో ఫిక్స్ అయిపోయినమాట అవి, కాబట్టి ఇప్పుడు మొత్తం పాడలేం కానీ అవి నాకు గుర్తు వస్తూ ఉంటాయి. కానీ ఆ నిరీక్షణ లేని జీవితం అది, ఇది శుభప్రదమైన నిరీక్షణ ఉన్న జీవితం. దేవునికి స్తోత్రం. నేను ఏ స్థితిలో ఉన్నానో నీవు నన్ను చూస్తూ ఉన్న దేవుడవయ్యా. దేవునికి స్తోత్రం చేద్దామా. నీవు ఏ స్థితిలో ఉన్నావో అది నిన్ను కన్నవారు చూడొచ్చు చూడకపోవచ్చు, నిన్ను కట్టుకున్నవారు చూడొచ్చు చూడకపోవచ్చు, నీవు కన్నవారు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారంటండి, ఆయన చూచుచున్న దేవుడు. ఆదరణ, ఎటువంటి ఆదరణ ఇచ్చేవాడంటే, యాకోబు జీవితంలో ఇంటిలో నుండి పారిపోతూ ఉన్నాడు, కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తోబుట్టును విడిచిపెట్టాడు, ఒంటరిగా ఆయన పారిపోతూ ఉన్నాడు. దీవెనలు ఉన్నాయా లేవా యాకోబుకి? ఏమండి, దీవెనలన్నీ పొందాడు, తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందాడు. కానీ ఇప్పుడు తండ్రికి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు. ఈరోజున చాలామంది దీవెనలు కలిగి ఉన్నాము కానీ కుటుంబానికి దూరం అయిపోతూ ఉన్నాం. బిడ్డలు చాలా సంపద కలిగిన వారుగా ఉన్నారు కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. గొప్పవారే కానీ కుటుంబానికి దూరం అయిపోయి ఒంటరి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు యాకోబు తల్లి చాటును ఉండేవాడు, గుడారంలో ఉండేవాడు, ఇప్పుడు ఒంటరిగా అతను ప్రయాణం చేయవలసి వస్తుంది. నిన్ను ఒంటరిగా ఢిల్లీ వెళ్ళమంటే వెళ్తావా వెళ్ళవా? యాకోబు ఢిల్లీ వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అడవిలోకి వెళ్తున్నాడు. ఆ ప్రయాణం ఎటు తెలీదు, దారిని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ ఊరు వెళ్ళాలి అంటే, ఇదిగో లాబాను వాళ్ళ ఊరికి వెళ్ళాలి. చూడండి, అక్కడ ఆదికాండం 28వ అధ్యాయంలో, ఆదికాండము 28వ అధ్యాయంలో 10వ వచనంలో, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉందన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న ఆ రాయి తీసి
దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు గురించిన విషయం మనందరికీ తెలుసు. అతడు బయలుదేరి బెయిర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళాను. బెయిర్షెబా నుండి హారాను వైపు, అక్కడ హారానులో ఎవరున్నారంట? వారి మేనమామ గారైన, ఏం పేరండి? యాకోబు యొక్క మేనమామ గారి పేరు ఏం పేరు? యాకోబు మేనమామ గారి పేరు లాబాలా, లాబానా? లాభాలు చూసుకునేవాడు లాభాను, లాభాలు చూసుకునేవాడు లాభాను. ఆయన దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళాడు వెళ్ళాడు, ఎందుకంటే వెనక చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అన్న వస్తాడేమో, అన్న తరుముతాడేమో, అన్న పట్టుకుంటాడేమో, అన్న చంపుతాడేమో, భయముతో వెళ్తున్నాడు. ఈ భయముతో బాధలో పారిపోతూ పారిపోతూ ఎంతవరకు వెళ్ళగలిగాయంటే చీకటి పడి దారి కనబడనంత వరకు వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజుల్లో వాహనాలు లేవు, లైట్లు లేవు, ఏమి లేవు, కాబట్టి చీకటి పడిపోగానే అక్కడ ఆగిపోయాడు. ఇంకా చీకటి వెళ్ళిపోతాం అర్థం కాదు. ఇగో దారిలో వెళ్ళాలంటే చీకటిలో క్రూర మృగాలు రావచ్చు కదండి, చీకటిలో ఏమయ్యో ఇక్కడ ఆగిపోదాము. అది ఏమైనా ఊరా వాడ? అది ఒక ఊరు కాదు, వాడ కాదు, అది ఒక సత్రం కాదు, ఒక ఇల్లు లేదు, ఏమి లేవు. ఆ అడవిలో ఒంటరిగా ఆగిపోయాడు, అక్కడ అలసిపోయాడు. ఒక పక్కనేమో మనసులోనేమో భయం, మా అన్న తనతో పాటు ఇంకా ఎవరన్నా అంటే పెట్టుకొని నా మీదకు వస్తాడేమో, ఈ రాత్రి గడిస్తే చాలు రేపు పొద్దునికి మా మేనమామ గారి ఇంటికి వెళ్తే, ఒకవేళ మా అన్న వచ్చినా సరే మా మేనమామ కొంచెం ఆపడానికి అవకాశం ఉంది. ఇక్కడ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు కదండి. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అనుకుంటాం ఇక్కడ మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు, దేవుడే మనకు సహాయం చేయాలి. ఈరోజున పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి బయట రావడానికి చాలా కష్టం. అక్కడ కూడా అనుకుంటారు ఇక్కడ మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సహాయం చేసినా, లేకపోతే ఇంకొక మినిస్టర్ గారు రికమెండ్ చేసినా, ఇంకొకరు చేసినా సరే ఈ కేసు నుంచి బయట రావడము సాధ్యం కాదు. కోర్టులోకి వెళ్తే మనకు సహాయం చేసింది ఎవరు? దేవుడే మనకు, ఎందుకంటే అది మూడు రోజులు పండగ కాదు. ఏది కోర్టులోకి వెళ్ళే విషయం అది ఎన్ని రోజులు ఉండేది? అది మన తెలుగు సీరియల్ కంటే పెద్దది. దేవునికి స్తోత్రం అండి. అంటే ఆ ఎన్ని ఎపిసోడ్లు ఉండేదో చెప్పలేము కదా, ఎన్ని ఎపిసోడ్లు ఉండేదో చెప్పలేము. ఇక్కడ ఎవరు సహాయం చేయగలుగుతారు మనకి అంటే దేవుడే మనకు సహాయం చేయాలి. ప్రభువా ఈ రాత్రి నా ప్రాణం కాపాడాయా. యాకోబుకి ఇప్పుడు భయం ఎక్కువైపోయింది. ఆ రాత్రి అలసిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు, తెలియకుండానే నిద్ర వచ్చేస్తాడు. ఆయనకి అలవాటు ఏంటంటే తల కింద దిండు పెట్టుకుని పండుకోవడం అలవాటు. యాకోబుకి అలవాటు ఏంటండి? తల కింద దిండు పెట్టి, నేను కూడా దిండు పెట్టుకుని పండుకుంటాను అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. నేను కూడా దిండు పెట్టుకుంటున్నాను, నేను చేయొత్తాను. దిండు లేకపోతే నాకు నిద్ర రాదన్న వాళ్ళ స్తోత్రం చెప్పి, ఏం సగం దిండు పెట్టే మీకు సగం దిండేనా? నాకు అర్థం చేతులు స్ట్రైట్గా పైకి లేకుండా ఎఫ్రెష్ తాగితే బాగా గట్టిగా పైకి లేపుతారు. శక్తి, బాడీ ఎనర్జీ చూపించాలి, మీ ఎనర్జీ చూపించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల కింద దిండు పెట్టుకుందాం అనుకుంటే దిండు దొరకల. అక్కడ ఏం కనపడింది? ఒక రాయి కనపడింది. దేవునికి మహిమ కలగను గాక. ఆ రాయి తీసుకొని తల కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు తలకు ఆధారం ఎవరంటండి? దిండు కాదు కానీ ఈ రాయి మాత్రమే ఆధారం. ఇప్పుడు ఆయన ఆ ఆధారం పెట్టుకోగానే ప్రశాంతంగా నిద్రపట్టింది. దేవునికి స్తోత్రం. ఈరోజున చాలామంది నిద్ర పట్టక బాధపడేవారు ఉన్నారు. ఒక దిండు కాదు, రెండు దిండులు పెట్టినా కానీ నిద్ర రావట్లేదు. ఒక పరుపు కాదు, మంచి పరుపులు, ఆ పరుపు ఖరీదే 25,000 రూపాయలు పెట్టినా కానీ, మంచం ఖరీదు 100,000 రూపాయలైనా కానీ దాని మీద నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోవటం వలన చాలామంది బాధపడుతున్నారు. ఏమిటి కారణం అంటే నిద్ర పట్టడం లేదు. దీనికి ఏంది ముందు? నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ నిద్ర మాత్ర వేసుకోమని ఒక తల్లి అంటుంది. ఈ నిద్ర మాత్ర ఇచ్చాడే, చిన్న మాత్ర, చిన్న ట్యాబ్లెట్, ఈ నిద్ర మాత్ర వేసుకున్నగా నిద్ర రాలేదు. డాక్టర్ గారు ఏమన్నాడు? ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వస్తుంది అన్నాడు. కానీ ఇది ఈ ట్యాబ్లెట్ మింగినా కానీ నిద్ర రావడం లేదు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, మీకు టెన్షన్స్ ఉన్నాయి అనమాట, మనసులో టెన్షన్స్ ఉన్నాయి, మీకు మనసులో భయం ఉంది. ఇప్పుడు యాకోబుకి టెన్షన్ ఉన్నాయా లేవా?
యాకోబుకి టెన్షన్ ఉందా లేదండి? ఉంది. యాకోబుకి భయం ఉందా లేదా? ఉంది. అయినా సరే ఆధారము ఆ రాయి, ఈ రాయి, ఈ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని భయములు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని సమస్యలున్నా, ఎంత కన్నీరున్నా సరే ఈ ఆధారము మన తల కింద, ఈ ఆధారం ఉంటే సుఖమై నిద్రపోతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాయి తల కింద పెట్టుకొని ఆయన పడుకుని నిద్రపోతుంటారంట. ఒక కళ వచ్చింది, ఈ కళ అందరికి తెలుసు కదా. ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన కనపడతా ఉంది. ఆ నిచ్చెన ఒక కొనేమో భూమి మీద ఉంది, రెండో కొనేమో ఆకాశమును అంటుకునుంది. ఆకాశమును అంటుకుందంటే అక్కడ ఏముందంటే అక్కడ పరలోకం ఉంది. దేవునికి స్తోత్రం అండి. ఈ నిచ్చెన మీదంట దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవదూతలందరూ కూడా ఎక్కుచు దిగుచు ఉంటే ఆయన ఏం చేస్తున్నాయంటే ఆ అద్భుతమైనటువంటి ఆ దర్శనమును అక్కడ యాకోబు చూస్తూ ఉన్నాడు. మెలకు వచ్చినప్పుడు అంట అనుకున్నాడంట, అమ్మో ఇది మామూలు స్థలము కాదు, ఇది చాలా భయంకరమైన స్థలము, ఇది పరలోకపు గవిని. గవిని అంటే అర్థం ఏంటి? గవిని ఇది తెలుగు మాట, ఇంగ్లీష్ మాట, హిందీ మాట? గవిని అంటే తెలుగు మాట కదండి. చాలా చోట్ల ఇదే పరలోకపు గవిని అని కొన్ని చర్చెస్ మీద కూడా రాసి ఉంటారు కదా. ఆ వాక్యం మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. గవిని అంటే అక్కడ ద్వారము అని అర్థం. ఇది పరలోకపు ద్వారము, ఇది పరలోకపు ద్వారం. ఆయన ఏమంటున్నా అంటే ఇది దేవుని మందిరము, ఇది దేవుని ఇల్లు. దీనికి ఏమని పేరు పెట్టాడండి? బేతేల్. ఏమని పేరు పెట్టాడు? బేతేలు. బేతేలు అంటే హిబ్రూ భాషలో, హెబ్రీ భాషలో బేత్ ఏల్. బేత్ ఏల్, ఏల్ అంటేనేమో దేవుడు అని అర్థం. ఏల్ అంటే దేవుడు, ఇస్రాయేల్ కదా. ఇస్రాయేల్, గబ్రియేల్, మిఖాయేల్, ఇంకేమన్నా ఏళ్ళు, ఇష్మాయేల్ కదా. ఏళ్ళని చేరబెట్టంటే దేవుడు అని అర్థం కదా. ఆ బేత్ అంటే ఇల్లు అని అర్థం, దేవుని ఇల్లు. ఈ ఇల్లు ఎవరిదండి? దేవుని ఇల్లు. ఇప్పుడు మనందరూ కూర్చున్నది ఇది ఎవరి ఇల్లు? ఇది పాస్టర్ గారి ఇల్లా, నీ ఇల్లా, మన ఇల్లా? దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బేతేల్ అనగా దేవుని ఇంటిలో నేను ఉన్నాను. ఇప్పుడు ఆయన ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టా అంటే ఇక్కడ ఎవరున్నారా అంటే దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఆ తల కింద ఉన్న రాయి తీసేశాడు. ఇప్పుడు దాకా ఆధారంగా ఉన్న రాయిని, ఆ రాయిని తీసి ఆ రాయిని నిలబెట్టి దాని మీద తైలము పోసి ఆయన ఆ దానిని అభిషేకించి ఇది బేతేలు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనం ఉన్నటువంటి ఈ మందిరంలో, ఈ స్థలం, ఈ మందిరం కట్టుకోవడానికి ఒక రోజున మనం అందరూ కూడాను ఈ పని చేసాం. ఏం చేసాము? మనము ఆ రాయిని ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇటుక రాయిని నిలబెట్టి దాని మీద నూనె, అభిషేకించబడిన నూనె పోసి ఈ స్థలంలో ఈ మందిర నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేశాము. దేవుని కృపలన బలమైన పునాదులతో ఈ మొదటి స్లాబ్ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ రోజున రెండవ కార్యక్రమం మరలా మనం ప్రారంభించాం. ఏమిటంటే మొదటి స్లాబ్ పైన మరలా ఇటుక రాయి పెట్టి నూనె పోసి సిమెంట్ వేసి నూతనంగా ఆ మిగిలిన కార్యక్రమము మనం ప్రారంభించుకోవడానికి ప్రభు కృపించినందుకు గట్టిగా చెప్పకూడదు. దేవునికి మహిమ, 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 గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. భూమికి పునాది వేసిన దేవుడు ఇదిగో ఈ మందిరానికి పునాది వేశాడు. ఈ మందిరానికి పునాది వేసిన దేవుడు ఈ సంఘానికి పునాది వేశాడు. ఈ సంఘానికి పునాది వేసిన దేవుడు నీ ఆత్మీయ జీవితానికి పునాది వేశాడు. దేవునికి స్తోత్రం. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం
విన్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీభిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలు కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని మీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012 సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ట చేయబడి దేవుని పరిచర్యలో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది. కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాల్పంపులు కలిగి దేవుని యొక్క దీవెని పొందవలసిందిగా ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెని పొందాలని ప్రభు నామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యములో మీరు
పాల్గొంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.